లాగా నీకు ఛాన్సెస్ వచ్చాయి, డైరెక్టర్ గారు పిలుస్తున్నారు అని చెప్పేసి కాల్ చేసిండు. కాల్ చేస్తే నిజమే అని చెప్పేసి వెళ్ళినా నేను, మంచిగా రెడీ చేసిరా అని చెప్పి తీసుకుపోయిండు. తీసుకుపోయిన తర్వాత రూమ్ కి తీసుకుపోయిండు అక్క. తర్వాత రూమ్ కి తీసుకుపోయి ఘోరంగా చేసిండు. ఆ రోజు నన్ను ఏం చేసిండు చెప్పు చెప్పు. అతను ఏదన్నా ఛాన్స్ ఇప్పించిండ నీకు? లేదక్క, ఇప్పిస్తా అని చెప్పేసి డైరెక్ట్ గా రూమ్ కి తీసుకుపోయిండు. రూమ్ కి తీసుకుపోయి మిస్బిహేవ్ చేస్తున్నాడు, ఘోరంగా చేస్తున్నాడు, టచ్ చేయడము అట్లా చేస్తున్నాడు. అప్పుడు లాస్ట్ ఎంత వద్దన్నా బలవంతంగా చేస్తున్నాడు. అప్పుడు చాలా పెయిన్ వచ్చింది అక్క. అట్లా చేసి వద్దన్నా బలవంతంగా చేస్తున్నాడు. అప్పుడు చాలా పెయిన్ వచ్చింది అక్క. అట్లా చేసి దగ్గర మనీ అయితే లేవు కానీ చాలా ఇంట్రెస్ట్ ఉంది. నువ్వు మీరు ఏం చెప్పినా చేస్తా. ఏం పర్లేదు, ప్రస్తుతానికి అయితే రండి, డైరెక్టర్కి పరిచయం చేస్తాను నేను. మీకు అన్నీ ఓకే కదా? అన్నీ ఓకే అన్న. ఓకే కదా? కమిట్మెంట్ ఓకే కదా? అన్నీ నాకు ఓకే అన్న, అన్నీ చెప్పింది, అన్నీ ఓకే. ఇంకొకటి ఏంటంటే నేను జాబ్ చేస్తాను, నాకు సాటర్డే సండేనే హాలిడే ఉంటుంది. మంత్లీ ఎంత అన్న? నాకు ఇన్కమ్ అంటే ఒక 40 వస్తాయి అన్న. మీరు అన్న అనకండి, కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది, కొంచెం శరత్ అని పిలవండి. ఇవన్నీ యూట్యూబ్ లో పెట్టకండి, యూట్యూబ్ లో కాదు. నీ ఫేస్ ప్రతి గల్లీకి వేసి వీడు పెద్ద వేస్ట్ పాడుకో అని చెప్పి కింద మంచిగా రాసి చెప్తా. అమ్మాయిల మోసం చేసే చిల్లర పాడు. యూట్యూబ్ లో పెట్టడం కాదు, నువ్వు స్టేషన్ లోనే ఉంటావు, నీకు అర్థమవుతుంది కదా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ ఛానల్. ఎవరైనా ఊరు నుంచి సిటీకి వచ్చే అమ్మాయిలు, ముఖ్యంగా ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు, ఈ వీడియో మాత్రం పక్కా చూడాలి. అమ్మాయిలకు మెయిన్, ఎందుకంటే ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం కాబట్టి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, ప్రతి ఒక్కరికి కదా. ఆ రంగుల ప్రపంచంలో ఎంత కష్టాలు ఉంటాయో ఈ అమ్మాయిని చూసి నేర్చుకోండి. నేర్చుకున్నది కాకుండా ఈ అమ్మాయిని చూసి మీరు రావాలో వద్దో ఆలోచించుకోండి. నా ఒపీనియన్ అడిగితే ఒక అమ్మాయి, ఈ అమ్మాయికి జరిగిన స్టోరీని నా ఒపీనియన్ అడిగితే చూడ్డానికి ఇన్ని రంగులు కలర్ఫుల్గా ఉంటాయి కానీ ఏది సెట్ కాదు మనకు. మన ఇంట్లో మన పేరెంట్స్ చెప్పిందే మనకు సెట్ అవుతుంది కదా. ఒక్కసారి ఈ అమ్మాయి ఎన్ని కష్టాలు పడ్డదో చూడండి. హలో అక్క. హాయ్ అక్క. మీ పేరు? సౌమ్య. సౌమ్య, ఎక్కడి నుంచి వచ్చినావు? వివి పాలెం అంటే ఆంధ్ర కదా? ఆంధ్ర. పల్లెటూరు. ఇక్కడికి ఎందుకు వచ్చినావు? నాకు ఇండస్ట్రీకి రావాలని చిన్నప్పటి నుంచి గోల్ ఉండే అక్క, అందుకని ఇక్కడికి వచ్చిన, హైదరాబాద్ కి వచ్చినాను సెలబ్రిటీ అవుదామని. సెలబ్రిటీ అవుదాము. ఈ ఊర్లో ఎవరెవరు ఉంటారు? మమ్మీ డాడీ నేనే ఉంటాం అక్క. మమ్మీ డాడీ నువ్వు, అన్న తమ్ముళ్ళు ఎవరు లేరు? ఎవరు లేరు అక్క, నేను ఒక్కదాన్నే ఉంటాను. నువ్వు ఒక్కదాన్నే ఉంటావు. ఎక్కడదాకా చదువుకున్నావు? డిప్లొమా వరకు చదివినా. డిప్లొమా చదువుకున్నావు. ఎవరి కోసం వచ్చిన అంటే నీకు ఇక్కడ ఏమన్నా ఫ్రెండ్స్ ఏమైనా ఉన్నారా, లేకపోతే హైదరాబాద్ ఊరు నుంచి ఇక్కడికి డైరెక్ట్ ఒక్కదాని వచ్చినావు? ఎట్లా వచ్చినావు అసలు, నీ స్టోరీ ఏంది? నాకు ఇన్స్టాలో ఒక అతను పరిచయం అయ్యాడక్క. నీకు ఇన్స్టాలో పరిచయం అయినా అన్న కదా, ఆయన పేరు ఏం పేరు? శరత్ అక్క. శరత్, సరే ఓకే చెప్పు. ఇంకా ఇంకేమైన తర్వాత? తర్వాత నుంచి చెప్పిండు మీరు బాగా చాలా బాగా చేస్తున్నారండి, హీరోయిన్ కి ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి చెప్తుండేడు. మెసేజ్ కామెంట్స్ పెడుతున్నాడు. పెడుతుంటే ఇట్లా ఒక రోజు కాల్ చేసిండు. కాల్ చేస్తే ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పిన. చెప్తే ఇంకా అట్లాగా చార్జ్ చేయడం మొదలు పెట్టాము అక్క. ఎన్ని మంత్స్ చేసుకో స్టార్ట్? 1 ఇయర్ చేసాము. 1 ఇయర్ చేసాము. ఒక రోజు సడన్ గా కాల్ వచ్చింది. కాల్ వచ్చి ఇట్లా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను కూడా ఇంతకు ముందు ఆ ఫీల్డ్ లోకి వెళ్ళాలని నాకు గోల్ ఉండే అని చెప్పేసి తెలిసిన వాళ్ళు ఉన్నారు, వస్తావా అని చెప్పేసి చెప్పిండు అక్క. చెప్పిండు. చెప్తే నేను నిజమే కావాలనుకున్నాను. ఇట్లాగా డైరెక్టర్ గారి ఫొటోస్ అన్ని చాలా చాలా పంపిస్తా ఉండేవాడు. నిజమే అనుకొని ఒక రోజు ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ కి వచ్చేసిన. ఇంట్లో ఎందుకు చెప్పలేవు? ఇంట్లో చెప్తే మమ్మీ వాళ్ళు ఒప్పుకోరు కదా, మమ్మీ వాళ్ళు జాబ్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఫోర్స్ చేస్తుండే. చదువుకొని మంచిగా ఒక్క బిడ్డనే కదా, అందుకని ఎంత డబ్బైనా ఖర్చు పెట్టినా సరే జాబ్ చేసుకో, నువ్వు ఇంటి దగ్గరనే ఉండి, జాబ్ చేయకపోయినా పర్లేదు ఇంట్లోనే ఉండని చెప్పేసి చెప్పిండ్రు.
అంత ఒక్క పిల్లవే కదా, ఒక మంచి బతకాలి నీ కాలం మీద అని వాళ్ళు చెప్పారు. సరే ఇంకా నేను హైదరాబాద్ కి రాకముందు మ్యారేజ్ సంబంధాలు చూసిండ్రు. సంబంధాలు చూస్తే ఈయనేమో ఒకటే ఫోర్స్ చేస్తున్నాడు, రా నీకు హీరోయిన్ ఛాన్స్ ఇప్పిస్తా అది అని చెప్పి చెప్పిన వాళ్ళకి ఇట్లా మ్యాచ్ వచ్చిందని చెప్పినాక ఫోర్స్ చేస్తుండ్రు. ఫోర్స్ చేస్తున్నారు, తర్వాత చేసుకుందులే డెవలప్ అయితే అట్లాంటివి చాలా వస్తాయి, అప్పుడు ఇంకా బాగా సెటిల్ అవుతావు నువ్వు అని చెప్పేసి చెప్పిండక్క. నిజమే కావాలని చెప్పేసి నేను ఒక రోజు అమ్మ మమ్మీ డాడీ వాళ్ళకి చెప్పుకున్నా, ఇంట్లో మ్యారేజ్ కి దాచిన డబ్బంతా తీసుకు డ్రా చేసిన, నా బ్యాంకులో వేస్తుండారు మమ్మీ వాళ్ళు, మొత్తం డ్రా చేసుకున్నా, డ్రా చేసుకొని మమ్మీ వాళ్ళకి తెలియకుండా దాచేసిన, దాచేసి మ్యారేజ్ కి చేయించిన గోల్డ్ మొత్తం బ్యాగ్ లో పెట్టుకొని వచ్చేసిన. తీసుకొని వచ్చేసానక్క, నేను ఇక్కడ ఉంటాను రైల్వే స్టేషన్ దగ్గర, నువ్వు అక్కడ దిగిపో అని చెప్పేసి చెప్పిండు. ఏ రైల్వే స్టేషన్? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటాను చెప్పిండు. వచ్చినాక వస్తే తీసుకుపోయిండు, తీసుకుపోయి మంచిగానే మాట్లాడిండు. అప్పుడు మాట్లాడి తర్వాత హాస్టల్లో జాయిన్ చేశాడు, లేడీస్ హాస్టల్లో జాయిన్ చేస్తే ఇంకా అక్కడనే ఉంటుండే నేను. ఇంకా తర్వాత 1 వీక్ తర్వాత కాల్ చేసి ఇట్లాగా నీకు ఛాన్సెస్ వచ్చాయి, డైరెక్టర్ గారు పిలుస్తున్నారు అని చెప్పేసి కాల్ చేసిండు. కాల్ చేస్తే నిజమే అని చెప్పేసి వెళ్ళినా నేను, మంచిగా రెడీ చేసిరా అని చెప్పి తీసుకుపోయిండు. తీసుకుపోయిన తర్వాత రూమ్ కి తీసుకుపోయిండు అక్క. తర్వాత రూమ్ కి తీసుకుపోయి ఘోరంగా చేసిండు. ఆ రోజు నన్ను ఏం చేసిండు చెప్పు చెప్పు. రూమ్కి తీసుకుపోయి మిస్బిహేవ్ చేస్తుండే అక్క, బట్టలు తీయను చేయను గలీజ్ గా చేస్తుండే. బట్టలు తీసి చేయలేయడము గిల్లడము అట్లాంటివి చేస్తుండే అక్క. ఇంకా రూమ్కి తీసుకుపోయి ఏం చేసిండు? మా నువ్వు ఒక్కదాన్ని బట్టే ధైర్యం చేసి చెప్తేనే నీ అసలు ఎంతో మంది ఆడపిల్లలకు సేఫ్ అవుతారు, ఆలోచించుకొని చెప్పు. ఇంకేం చేసిండు రూమ్కి తీసుకెళ్ళి? నేను చెప్పలేకపోతున్నా అక్క, నేను చెప్పలేకపోతున్నా అక్క. నువ్వు చెప్తేనే కదమ్మా చాలా మంది సేఫ్ అవుతారు, అందరికి ఇలాంటి పిచ్చిలు ఉన్నాయి. ప్లీజ్ ఒక్క కొంచెం ఒక స్టెప్ ముందుకేసి చెప్పు ప్లీజ్. తీసుకుపోయి బట్టలు మొత్తం ఇప్పేసి గలీజ్ గా చేసిండు అక్క. రోజు సెట్ చేసిండు. అమ్మాయి చెప్తుంది కదా నాకే ఏడుపు వస్తుంది అమ్మాయి చెప్తుంటే. ఇంకా ఆ రోజు సెక్ చేసింది, వాడే చేసిందా? ఓకే డైరెక్టర్ని చూపిస్తాను తీసుకెళ్ళిండు. సెక్ చేసిండు, మళ్ళీ ఇది ఏంది అని నువ్వు అడగలేదా? నేను అడిగినాక ఏమన్నాడు? మీరు చాలా బాగున్నారండి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను నేను అది ఇది అని చెప్పి చాలా మాటలు నొప్పిండు. నమ్మించిండు, నమ్మించిండు. ఇంకెప్పుడన్నా ఇంకేమన్నా చెప్పిందా? చెప్పిండు. నీకు హీరోయిన్ ఛాన్స్ ఇప్పిస్తున్నా కదా, మీ బాగున్నారు, మిమ్మల్ని చూడగాలే, నచ్చారు నాకు అది ఇది అని చెప్పి చెప్పిండు అక్క. అతను ఏదన్నా ఛాన్స్ ఇప్పించిండా నీకు? లేదక్క, ఇప్పిస్తా అని చెప్పేసి డైరెక్ట్ గా రూమ్ కి తీసుకుపోయిండు. రూమ్ కి తీసుకుపోయి మిస్బిహేవ్ చేస్తున్నాడు, ఘోరంగా చేస్తున్నాడు, టచ్ చేయడము అట్లా చేస్తున్నాడు. అప్పుడు లాస్ట్ ఎంత వద్దన్నా బలవంతంగా చేస్తున్నాడు. అప్పుడు చాలా పెయిన్ వచ్చింది అక్క. అట్లా చేసి వద్దన్నా బలవంతంగా చేస్తున్నాడు. అప్పుడు చాలా పెయిన్ వచ్చింది అక్క. అట్లా చేసి ఎంత పిచ్చిదాని అమ్మా, ఆడికైనా ఊరికైనా అమ్మ నాన్నను వదిలేసి సినిమా అంటే ఇండస్ట్రీ అంటే ఇష్టం ఉంది అని వచ్చి ఒంతోనో ఇట్లా ఇంత చెత్త చేసి అవసరమా అమ్మ? పోనీ వాడు నీకు ఏదన్నా ఛాన్స్ ఇప్పించిందా? లేదక్క, డైరెక్ట్గా రూమ్కే తీసుకుపోయిండు. డైరెక్ట్గా రూమ్ వచ్చింది. ఇంకెప్పుడు ఏ ఛాన్స్ ఇప్పలేదా? తర్వాత తీసుకుపోయిండు. తర్వాత ఇట్లాగా మనీ అడుగుతుండే, గోల్డ్ అన్నీ అడుగుతుండే, ఇస్తుండే నేను నిజంగా. తర్వాత ఒకరోజు కాల్ చేసి నిజంగానే డైరెక్టర్ దగ్గరికి తీసుకుపోయిండు.
నిజంగా డైరెక్టర్ దగ్గర ఏ డైరెక్టర్ దగ్గరికి నార్మల్ పర్సన్ దగ్గరికి తీసుకుపోయి డైరెక్టర్ డైరెక్టర్ అంటే ఎట్లుంటారంటే రాజమౌళి ఇలా చాలా మంది కొంతమంది ఫేమస్ వాళ్ళు ఉంటారు కదా ఇలాంటి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిందా లేకపోతే ఎవరినో చూపించి వీటి డైరెక్టరు అని చెప్పిందా ఎవరినో చూపించి ఇతనే డైరెక్టరు అని అన్నాడు అక్క ఇతను కొత్త అప్పటికే అడిగినా నేను డైరెక్టర్స్ అంటే వీళ్ళు కాదు కదా అని చెప్తే ఇది కొత్త డైరెక్టర్ ఈయన ఈ మధ్య ఇండస్ట్రీకి వచ్చిండు అని చెప్పిండు అయితే దానితో ఏం మాట్లాడిండు నన్ను బయట కూర్చోబెట్టిండు 2-5 మినిట్స్ వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్నారు తర్వాత పిలిచారు మీరు బాగున్నారండి మీ బాడీ కూడా బాగుంది బాడీ లాంగ్వేజ్ కూడా బాగుంది మీరు సరిపోతారు సినిమా యాక్టర్ హీరోయిన్ కా హీరోయిన్ కట్ ఉంటుంది సరిపోతారు సరిపోతారు వాడు ఏమన్నా అన్నాడా ఇట్లా కమిట్మెంట్ ఇవ్వాలని ఏమనలేదు వీడే అన్నాడు మళ్ళీ వాడు నిన్న ఏమన్నా ఆడిషన్ ఏమన్నా చేసిందా డైరెక్టర్ అనేటోడు ఏం ఆడిషన్ చేయలేదు జస్ట్ చూడంగానే బాగున్నావు అన్నాడు బాగున్నాడు సో ఎంత పిచ్చిదానికి కాకపోతే ఇండస్ట్రీ అంటే మినిమం రియల్ వాళ్ళు అయితే పక్కా ఆడిషన్ చేశారు నేను కూడా ఆడిషన్లో చుట్టూ తిరిగిన ఎన్నో ఆడిషన్లు చేశారంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ మస్తు ఆడిషన్ చేశారు ఒక ఫోటో ఒక ఫామ్ ఇస్తారు ఫామ్ ఇచ్చినాక ఆడిషన్ చేస్తారు ఆడిషన్ ఇచ్చినాక ఇంటికో నీ ఆడిషన్ నచ్చితే పిలుస్తామని చెప్తారు కానీ ఇట్లా చూడంగానే నువ్వు హీరోయిన్ కట్అవుట్ అని ఎవరు చెప్పడు మీరు నమ్మకండి ఫస్ట్ నిజంగా ఇది ఈ పిల్లనైతే పెద్ద ఎడ్డిది ఎడ్డి నా దృష్టిలో ఎడ్డి దానికన్నా ఇంకా దారుణం జస్ట్ లోపలికి పోయిందంట వాడు ఏం ఆడిషన్ కూడా చేయలేదంట ఓకే నువ్వు హీరోయిన్ కట్ అంటానంట అంటే ఈ పిల్లని మోసం చేసేటోడు లోపలికి పోయి డైరెక్టర్ అన్నతో మాట్లాడి ఇట్లా ఏం ఒప్పించిండో రాగాని పిల్లని అట్లా చెప్పిండు సరే చెప్పిన తర్వాత వాడు ఏమన్నా ఛాన్స్ ఇప్పించిందా ఏమి ఇప్పలేదు అక్క 5000 కట్టమన్నాడు 5000 ఎందుకు ఆఫీస్లో ఇట్లాగా ట్రైనింగ్ ఫోటోగ్రాఫర్స్ అన్ని ఉంటారు మీకు ఫ్రీగా తీస్తారు 5000 కట్టండి మీకు డైరెక్ట్గా హీరో ఛాన్స్ ఇప్పిస్తాము అని అన్నాడు ఫైవ్ థౌజండ్ కడితే ఎవ్వాలన్నా హీరోయిన్ ఛాన్స్ ఇప్పిస్తారు నాకైతే నవ్వు వస్తుంది తెలుసమ్మా ఇప్పటిదాకా నీకు బాధ అనిపించింది కానీ ఇప్పుడైతే నాకు నవ్వే వస్తుంది 5000 పెడితే హీరోయిన్ ఛాన్స్ అంటే 5000 ఎందుకు నేనైతే ఒక 20-30 వేలు అన్న పెడతాను నాకు హీరోయిన్ ఛాన్స్ ఇప్పిస్తాడు ఎవరైనా ఇప్పిస్తారా కట్టినావా 5000 కట్టే ఉంటావులే ఈడి దాకా వచ్చిన పిల్ల ఎందుకు కట్టేది కట్టినావా కట్టినావు ఎంత ఎడిపిల్లు అంటే అంత ఎడిపిల్లు 5000 మా అంటే ఏం చేసేవచ్చు అంటే ఒక 2 ఫోటోలు ఫుల్ ఫోటో ఒకటి ఆ ఫోటో ఒకటి తీయచ్చు అంతేనా అంతే కదా ఎన్ని ఫోటోలు తీసిండు తీసిండక్క ఒక 5-10 వరకు తీసిండు నువ్వు 5000 ఎందుకు కట్టినావు తెలుసు ఆ ఫోటోలకే కట్టినావు సరే ఫోటోలు తీసుకుండు బాగానే ఉంది తర్వాత ఏమైనా ఛాన్సులు ఇప్పించిందా తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత కాల్ చేసిండు కాల్ చేసి ఒక 50000 కొట్టండి అని అన్నాడు అక్క పెద్ద మళ్ళీ పెద్ద సినిమా వచ్చింది ఆ సినిమాలో నువ్వే హీరోయిన్ ఛాన్సెస్ ఉన్నాయి 50000 కడితే మిమ్మల్ని పెట్టుకుంటారు అని అన్నాడు హీరో పేరు ఏమన్నా చెప్పిండు అతను చెప్పిండు అక్క ఏం పేరు రామ్ చరణ్ నాకు ఇప్పుడైతే నిజంగానే నవ్వు వస్తుంది రామ్ చరణ్ అంటే రామ్ చరణ్ పక్కనే నువ్వు హీరోయిన్ అన్నాడు రామ్ చరణ్ పక్కనే ఒకటే హీరోయిన్ అన్నాడా లేదు ఇద్దరు అన్నారు ఇద్దరు మెయిన్ హీరోయిన్లు అన్న నువ్వు ఒక హీరోయిన్ ఈ మాట వాళ్ళ నోట్లకే నిన్నాం కానీ కొంచెం అన్న డౌట్ రాలేదా లేదక్క పిక్స్ అట్లాంటి పంపించిండు హీరోయిన్ పిక్స్ హీరోల పిక్స్ ఎందుకు చెప్పి నీకు సెలెక్ట్ చేయమనా ఆ సినిమాలో నువ్వు హీరోయిన్గా ఛాన్సెస్ వచ్చాయి ఆ సినిమాకి నీకు అని చెప్పి చెప్పిండు అక్క నేను నమ్మలేదు నమ్మకపోతే పిక్స్ పెట్టిండు అట్లా పెద్ద పెద్ద వాళ్ళతో ఫొటోస్ దిగి సెలబ్రేట్ ఫోటోలు దిగి పెట్టిండు ఎంత పిచ్చిదాను అమ్మ ఫోటోలకు నమ్మినావు ఎన్ని పైసలు ఇచ్చినావు నువ్వు వానికి ఇప్పుడు ఎన్ని మంత్స్ అవుతుంది నువ్వు హైదరాబాద్కి వచ్చి 1 ఇయర్ అవుతుంది అక్క వాని మనతో పరిచయం పెంచుకొని 1 ఇయర్ హైదరాబాద్కి వచ్చి 1 ఇయర్ 2 ఇయర్స్ ఈ హైదరాబాద్కి వచ్చిన 1 ఇయర్లో వానికి ఎన్ని పైసలు ఇచ్చినావు 3.5 lakh ఇచ్చాను 3.5 lakh 3 లక్షలు ఇచ్చినావు ఇంకేమైనా ఇచ్చినావు వానికి గోల్డ్ అట్లాంటివి ఇచ్చాను అక్క గోల్డ్ ఎంత ఇచ్చినావు గోల్డ్ కూడా ఇచ్చాను అక్క నా ఈ బుట్టలు ఉండే కమ్మలు రింగ్స్ అన్ని ఇచ్చిన చైన్ కూడా
ఎంత పిచ్చి పిల్ల అంటే అంత పిచ్చి పిల్ల, చేను కమ్మలు పైసలు అంత ఇచ్చిందంట. నీకు అవసరం అమ్మ, ఇంత పెట్టిన ఉంటే నువ్వే ఒక సినిమా తీసుకోవచ్చు తెలుసా, చిన్నది సినిమాలన్నా ఒక షార్ట్ ఫిల్మ్ అన్నా తీసుకోవచ్చు అట్లీస్ట్, తెలుసా నీకు. మరి ఇవన్నీ నువ్వు ఇప్పుడు ఇప్పుడు వాడు నీకు ఏమంటుండు, ఛాన్స్ ఇప్పిస్తాడా ఇప్పియడా? నువ్వు ఇంత ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి 1 ఇయర్ అవుతుంది, 1 ఇయర్లో వాడు ఎన్నిసార్లు నీ దగ్గర కమిట్మెంట్లు తీసుకుండు? లెక్కలేనన్ని సార్లు. నీకు హీరోయిన్ ఛాన్స్ కావాలంటేనే రా మరి అని చెప్పేసి కామెంట్స్ చేసేవాడు అక్క. ఇట్లా వస్తేనే నీకు హీరోయిన్ ఛాన్సెస్ ఇప్పిస్తాను అని చెప్పేసి మాట్లాడేవాడు. నాకు అదే గోల్ కాబట్టి వెళ్ళేదన్నక్క. నీకు ఇవన్నీ అవసరం అమ్మ, ఎవరినో దగ్గర ముక్కు ముఖం తెలియని దగ్గరికి పోయి అంత నరకం అనుభవించుడు, నీ పైసలు అట్లా వేస్ట్ చేసుకున్నాడు. ఇంట్లోనే ఉంటే మంచి నువ్వు నీ ఫ్యామిలీతో మంచి ఉండేదాన్ని కదా. ఇలాంటి వాళ్ళని నిజంగా ఎట్లా చేయాలంటే ఇక చెప్పడొద్దు. వాడు నా చేతికి దొరికిందనుకో అదే వానికి లాస్ట్ రోజు. ఇండస్ట్రీలో కానీ ఫేస్కు బయట ఫేస్ పెట్టుకొని తిరగడం కానీ, ఒక అమ్మాయిని మళ్ళీ వాడు మోసం చేయాలంటే కొడుక పడాలి ఇట్లా అట్లా చేసే చూడు. ఆ అమ్మాయి ఇంకా కొన్ని విషయాలు చెప్పలేకపోతుంది, పర్సనల్గా నాకు చెప్పింది. ఎట్లా అంటే అమ్మాయి కొంచెం ఇంకా కొన్ని పార్ట్స్ని కూడా చూపించింది, అవన్నీ నేను మీకు చెప్పొద్దు. నరకం అంటే నరకం అనుభవించింది. అమ్మాయిలు కొంచెం జాగ్రత్త అమ్మ, మీరు ఏదో సినిమా ఇండస్ట్రీ మేకప్ వాళ్ళు గుర్తుపడతారు, ఇవి వద్దే వద్దమ్మా. నీకు అంత టాలెంట్ ఉందా, నీకోసం ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఇలాంటివి ఎన్నో ప్లాట్ఫామ్లు ఉన్నాయి మన కోసం, అందులో ట్రై చేయండి. ఇన్స్టాగ్రామ్లో చిన్న చిన్న రీల్స్ చేసి సెలబ్రిటీ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఎంతోమంది అమ్మాయిలు అబ్బాయిలు అంతెందుకు ఎవ్వరు ట్రాన్స్జెండర్స్ వీళ్ళందరూ టాలెంట్ ఉంటే చేసి పెద్ద పెద్ద సెలబ్రిటీలు అయిన వాళ్ళు ఉన్నారు కదా. మీకు టాలెంట్ ఉంటే రీల్స్ చేయండి, నీకోసం ఉన్న ప్లాట్ఫామ్లను యూజ్ చేసుకోండి. కానీ ఇట్లా ఒకవేళ ఇట్లా మిడిల్లో ఉన్న వాళ్ళని ఆశపడితే వాళ్ళు మిమ్మల్ని యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు అమ్మాయి ఇంటికి పోలేదు అట్లా అని చెప్పి ఇది ఉండలేదు అట్లా అని చెప్పి వంతు కాంప్రమైజ్ కాలేదు. కాంప్రమైజ్ అయినాక ఇది ఎన్ని రోజులు కూడా అమ్మాయికి తెలియదు. సో ఒక స్టెప్ వేసే ముందు ఆలోచించుకో. ఒకవేళ మీరు లేదు నాకు ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ ఉంది అంటే ఫ్యామిలీ సపోర్ట్ అన్నా ఫ్రెండ్స్ సపోర్ట్ అన్నా వేరే ఏ సపోర్ట్ అన్నా తీసుకొని అప్పుడు రండి. ఈ అమ్మాయికి ఏ సపోర్ట్ లేదు కాబట్టి ఇంత సఫర్ అయింది. సో మరి ఒకసారి కాల్ చేసి మాట్లాడతావు నువ్వు ఏమన్నా? మాట్లాడతాను. మా నంబర్ ఉందా? ఇట్లాగో కలుద్దాం అన్నాడు కదా, వాడు బ్లాక్ లిస్ట్లోకి నన్ను తీసేస్తాను నీ నంబర్ కలిసేదాకా. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడా, ఫోన్ తీసుకుందా. మన దగ్గర మనీ అయితే లేవు కానీ చాలా ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు మీరు ఏం చెప్పినా చేస్తా. ఏం పర్లేదు, ప్రస్తుతానికి అయితే రండి, డైరెక్టర్కి పరిచయం చేస్తాను నేను. మీకు అన్నీ ఓకే కదా? అన్నీ ఓకే అన్నా, అన్నీ నాకు ఓకే అన్న, అన్నీ చెప్పింది అన్నీ ఓకే. ఇంకొకటి ఏంటంటే నేను జాబ్ చేస్తానా, నాకు సాటర్డే సండేనే హాలిడే ఉంటుంది. మంత్లీ ఎంత అన్న? నాకు ఇన్కమ్ అంటే ఒక 40 వస్తాయి అన్న. మీరు అన్న అనకండి, కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది, కొంచెం శరత్ అని పిలవండి. అంటే మీరు అన్న అంటే కొంచెం శరత్ అని. ఓకే అన్నీ చేయిస్తాను మీకు, మీకు ఇబ్బంది ఏం లేదు. మీరు చూడడానికి చాలా బాగున్నారు, చాలా అందంగా ఉన్నారు, మీకు ఛాన్సెస్ త్వరగా వస్తాయి. ఓకే, నేను డైరెక్టర్తో మాట్లాడతాను, నేను మీకు అండగా ఉంటుంది. ఓకే, నేను మీకు అండగా ఉంటుంది. ఓకే, ఇవన్నీ యూట్యూబ్లో పెట్టకండి. యూట్యూబ్ లో కాదు,
నీ ఫేస్ ప్రతి గల్లీకి వేసి వీడు పెద్ద వేస్ట్ పాడుకో అని చెప్పి కింద మంచిగా రాసి చెప్తా. అమ్మాయిల మోసం చేసే చిల్లర పాడు యూట్యూబ్ లో పెట్టడం కాదు, నువ్వు స్టేషన్ లోనే ఉంటావు, నీకు అర్థమవుతుందా? కావాలనే వచ్చారు.